ప్రస్తుత కాలంలో ఇద్దరు సెలబ్రిటీలు ఒకచోట కనిపిస్తే చాలు, వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా స్ప్రెడ్ చేస్తున్న రోజుల్లో వివాహమైన జంట ఒకసారి జంటగా కనిపించకపోతే చాలు, వారిపై రకరకాల వార్తలు అల్లేస్తూ ఉంటారు. నిజానికి ఆ జంట ఇతర కారణాల వల్ల విడివిడిగా ఉన్నప్పటికీ వారు నిజంగానే విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారు అంటూ రకరకాల రూమర్లు స్ప్రెడ్ చేస్తూ వారిని ఇబ్బంది పెట్టడమే కాదు, మరింత పాపులారిటీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్స్లో ఒకరైన హేమచంద్ర శ్రావణ భార్గవి జంట కూడా ఇప్పుడు ఇలాంటి రూమర్స్కి గురవుతున్నారు. సరిగమప కార్యక్రమంలో సింగర్స్గా ఒకరికొకరు పరిచయమైన వీరిద్దరూ ఆ తర్వాత అక్కడే ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. చూడముచ్చటైన ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. ఇకపోతే తమ అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడి శ్రోతలను అలరించిన ఈ జంట వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంది. కానీ ఏమైందో తెలియదు, కానీ ఈ జంటపై ఉన్నట్టుండి నెటిజన్లు విడాకులు తీసుకున్నారు అంటూ రకరకాలుగా రూమర్లు సృష్టించారు. అయితే ఈ విషయంపై ఖండించే ప్రయత్నం చేయకపోగా, మీరు తెలుసో తెలియకో చేసే తప్పు మమ్మల్ని మరింత పాపులారిటీ చేస్తుంది అంటూ శ్రావణ భార్గవి ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. కానీ వీరి విడాకులపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ వివాదం ముగిసి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇంకా ఎక్కడో ఒకచోట ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వార్తలు తెరపైకి రావడం గమనార్హం. తాజాగా హేమచంద్ర హెల్మెట్ పెట్టుకుని బైక్పై వెళ్తూ దుర్గం చెరువు వద్ద ఉన్న కేబుల్ బ్రిడ్జ్ మీద రైడింగ్కు వెళ్ళాడు. ఇక ఆ తర్వాత ఈ వీడియోని ఇన్స్టాలో షేర్ చేయగా అది వైరల్గా మారింది. ఇది చూసిన చాలామంది నెటిజన్లు, మీరు శ్రావణ భార్గవి కలిసి రైడ్కు వెళ్ళండి, మీ ఇద్దరిని కలిసి ఒకే ఫ్రేమ్లో చూడాలని ఉంది అంటూ కోరుతున్నారు. మరి ఈ విషయంపై హేమచంద్రనైనా కనీసం స్పందించి విడాకుల విషయంపై క్లారిటీ ఇస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.